పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీరు బాప్ సమానంగా అయ్యి విశ్వ పరివర్తన చేయాలి, బాపును విశ్వం ముందు ప్రత్యక్షం చేయాలి అనే ఒకే ఒక సంకల్పం మీ లోపల ఉండాలి. ఈ యొక్క సమయం సంపాదించుకొనుటకే అతి కొద్దిపాటిగా సమయంగా లభించింది మీకు. అందుకని మీ యొక్క ప్రతి సంకల్పం పైన అటెన్షన్ పెట్టుకోండి. సంకల్పాల యొక్క స్పీడును తక్కువ చేసుకోండి. ఇప్పుడు మిగిలి ఉన్న కొద్దిపాటి సమయంలో మీరు చేయాల్సింది అంతా చేయాలి. ఇది అంతిమ సమయంగా, కొద్దిపాటి సమయంగా అనిపించడం లేదే అని ఆలోచించరాదు. పరివర్తన జరిగితే ఒక్క దెబ్బతో జరుగుతుంది, ఒక్క సెకండ్లో అయిపోతుంది. పరివర్తన అనేది సంవత్సరాలు ఏమీ పట్టదు. ఎందుకంటే సంవత్సరాలు పరివర్తన పడితే పిల్లలందరూ కూడా దుఃఖి అయిపోతారు. బాప్ పిల్లల యొక్క దుఃఖాన్ని చూడలేడు. బాప్ దయాసాగరుడు, ప్రేమ సాగరుడు కనుక సర్వాత్మలకు బాప్ సంతోషాన్ని ఇచ్చుటకే ఈ పరివర్తన కార్యమును అకస్మాత్తుగా ఆశ్చర్యజనకంగా జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు పిల్లలు చాలా కాలం నడుస్తున్నాము, ఇంకా నడుస్తుంది అనుకుంటున్నారు. ఎందుకంటే దుఃఖంలో కాలం తొందరగా నడవదు. సుఖంలో చూడండి, ఇట్టే గడిచిపోతుంది, తొందరగా అయిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆనందంలో ఉంటే అలాగే అనిపిస్తుంది. మరి ఇప్పుడు సమయం ఎవరికోసం ఆగి ఉంది? బేహద్దు 108 మంది రత్నాల కోసమే. మాల తయారు కావాలి కదా, అందుకే సమయం ఆగి ఉంది. విజయ రత్నాలు తమ సీట్లో సెట్ అయితే పరివర్తన కార్యక్రమం త్వరగా ప్రారంభం అవుతుంది. కానీ ఏ పిల్లలైతే టైంను చూసుకుంటూ టైం సెన్స్ను పెట్టుకొని పురుషార్థం చేస్తూ ఉంటారో వారు అంతగా వెనక పడిపోతూ ఉంటారు. ఇది పరమాత్మని యొక్క వార్నింగ్ అనుకోండి, అర్థం చేయిస్తున్నారు అనుకోండి. పరివర్తన ఇప్పుడిప్పుడే జరగాలి అంటే ముందు మీరు మీ మన్బుద్ధిని ఈ ప్రపంచం నుండి అతీతంగా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అంతిమ గడియ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మీరు చాలా తెలివిగలవాళ్ళు కనుక ఈ ప్రపంచాన్ని మీరు వదిలితేనే అది వదిలిపోతుంది. ఆప్ చూడేతో చూటే అని అంటారు కదా. తమ మన్బుద్ధిని ఈ పాత ప్రపంచం నుండి తీసేయాలి. ఈ పని మీరే చేయాలి. ఈ పని బాపు చెయ్యరు కదా. ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో మిమ్మల్ని మీ సంబంధ సంపర్కంలోకి వచ్చే ఆత్మలను సంపన్నంగా చేసి పరంధామమునకు తీసుకుని వెళ్ళే పనిని బాపు స్వయంగా చేస్తారు. మరి మీరు బాపు సమానంగా అయ్యి బాపు చెప్పే ఉపాయాలను ప్రాక్టికల్గా చేయండి, వాటిని అమల్లోకి తీసుకొని రండి. చెప్పటంతో ఏమీ జరగదు, ఆలోచిస్తే అసలే జరగదు.
చేస్తేనే జరుగుతుంది అనుకొని బాపు యొక్క ప్రతి ఒక్క డైరెక్షన్ను పైన అటెన్షన్ పెట్టండి. మరియు ప్రాక్టికల్గా ప్రతి ఒక్కదాన్ని అనుభవం చేసుకోండి, చెకింగ్ చేసుకోండి, చేంజ్ కండి. ఎంత పర్సంటేజ్లో మేము విజయులుగా అయ్యాం అనేది చూసుకోండి, చేసి చూడండి. బాపు పిల్లలతో పాటు ప్రాక్టికల్గా సహకారంగా ఉన్నారు. మరి మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మనమే చెయ్యాలి. మనమే విశ్వ పరివర్తక ఆత్మలం, విశ్వ కళ్యాణకారి ఆత్మలం అని అనుకోవాలి. బాపు యొక్క పాలనకి రిటర్న్ ఇవ్వండి. అచ్చా, పరమశాంతి.